హాయ్ గైస్ ఈ రోజు మనం థాయ్ డ్రామా యొక్క పార్ట్ తట్టించుద్దాం ఇంతకు ముందు పార్ట్ ఎలా మూసింది మార్క్ దగ్గర చిక్కుకుని హీరోయిన్ ఏం చేద్దామని ఆలోచిస్తున్న క్రమంలో హీరో సడన్ గా వచ్చాడు అప్పుడు అతడు ఏమీ మాట్లాడలేదు కానీ మార్క్ ను చూస్తూ హీరోయిన్ మార్క్ నేను తర్వాత కలుస్తా అని కార్ ఎక్కింది ఇప్పుడు అతడు కార్ తీశాడు కానీ హీరోయిన్ తోని ఏమీ మాట్లాడట్లేదు ఫ్యాన్ కూడా కొంచెం సేపటి క్రితం ఓవర్ గా మాట్లాడానా అని ఆమె సైలెంట్ గా ఉండిపోయింది అదే టైంలో నాన్ హీరో కు కాల్ చేశాడు ఇతడు డ్రైవ్ చేస్తున్న ందు వల్ల స్పీకర్ లో పెట్టాడు ఏంట్రా ప్యాంగ్ ను కనిపెట్టావా అని నానడుగుతున్నాడు ఆ కనిపెట్టాన్రా ఈ మార్క్ ఆమెను తన రూమ్ కు తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు అప్పుడతడు ఏంట్రా ఏం చెప్తున్నావు అలా వంటి వాణ్ణి నమ్మి ప్యాంగ్ ఎందుకు వెళ్తోంది అని నాన్ అడుగుతున్నాడు సేపట్లో నేను భయపడే పోయాను నువ్వు వేరే ఏడ్చినట్లే మాట్లాడావు నువ్వు ఏడుస్తుంటేనే నాకు ఇంకా భయం అయిందిరా అని నానంటుంటాడు అప్పుడు హీరో రే రే అదంతా ఇప్పుడు నిన్ను అడిగారా అంటుంటాడు ఏంట్రా ఏమైంది అని అడుగుతుంటే ఫోన్ ను స్పీకర్ లో రా అని చెప్పాడు తర్వాత కాల్ చేస్తా అని కట్ చేశాడు ప్యాంగ్ కు అదంతా వినగానే కొంచెం నవ్వొస్తుంది కానీ హీరో ఏమితో మాట్లాడట్లేదు కదా అప్పుడు ఆమె ఆ తేట్ ఏమైంది ఎందుకు మాట్లాడట్లేదు అని అడుగుతోంది నేనేం మాట్లాడినా ఆ తప్పుగానే ఉంటుంది కదా అని హీరో అంటున్నాడు లేదు నా పైనే తప్పు ఉంది నేను అలా మాట్లాడి ఉండకూడదు అంటోంది సరే ప్యాంగ్ మా నాన్న నువ్వు బాధ పడకూడదని చెప్పే ఆ కేసు ను రీ ఓపెన్ చేయకూడదని చెప్పాడు ఆ విషయం నాకు అర్థమవుతోంది ఆ తేట్ కానీ నేను ఏదో కోపంలో అలా అన్నాను కానీ నాకు తెలుసు మా నాన్న ఇలా అస్సలు చేసి ఉండడు అని చెప్తోంది అప్పుడు హీరో ఏమంటున్నాడంటే నీకు అంత నమ్మకం ఉంటే నువ్వేం చేయాలనుకున్నావో అది చెయ్యి ఫుల్ గా సపోర్ట్ చేస్తా అంటుంటాడు నిజమే చెప్తున్నారా ఏంటి మనసు మారింది అని అడిగింది నాకు అన్నింటికంటే కూడా నువ్వే ముఖ్యం నువ్వు ఇన్నాళ్ళుగా ఒంటరిగా ఇది ఫేస్ చేశావు అప్పుడు నేను నీ పక్కనే లేకుండా పోయాను కానీ ఈసారి నీకు సపోర్ట్ గా ఉండాలని అనుకుంటున్నాను నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు మనం మూవ్ అవుదాం అంటుంటాడు ఏం లేదు నిన్న ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పింది నేను బాగా ఆలోచించాను వాళ్ళు ఎవిడెన్స్ విట్నెస్ చెప్పిన దాని ప్రకారమే మా నాన్న హకుడు అని చెప్పారు కదా నేను ఇప్పుడు ఆ విట్నెస్ తో మాట్లాడాలి అని అంటోంది అప్పుడు హీరో మళ్లీ ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు వాళ్ళు కూడా ఎవరెవరు విట్నెస్ గా ఉన్నారో ఒక ఫుల్ డీటెయిల్స్ ఇచ్చారు అదంతా చదివిన తర్వాత వీళ్ళు ఒక విట్నెస్ ఇంటికి వెళ్లారు చాలా సేపు తలుపు తట్టిన తర్వాత ఆమె ఓపెన్ చేసింది ఎనిమిదేళ్ల క్రితం ఒక కేసులో మీరు సాక్ష్యం చెప్పారు దాని గురించి మేము మాట్లాడాలి నేను అతని కూతురును అని హీరోయిన్ చెప్తోంది అప్పుడు ఆమె కొంచెం భయపడుతోంది అదంతా అప్పుడే ముగిసిపోయింది కదా నేను చెప్పిందంతా నిజమే మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అని అంటోంది లేదండి మేము కొన్ని విషయాలు తెలుసుకోవాలి అని అంటుంటే కొంచెం కొంచెం జరుగు అన్న శబ్దం వినిపించింది ఏంట్రా అని ప్యాంగ్ తిరిగి చూస్తే అక్కడ మార్క్ దాకుని వీరిద్దరిని గమనిస్తున్నాడు అతడు ఇంత దూరం రావడం చూసి ఆమె భయపడుతోంది అదే టైంలో విట్నెస్ కూడా నేనేమి చెప్పలేను అని తలుపు మూసేసింది హీరో వద కుడా అడుగుతుంటే ఆ తిట్ ఇక్కడ మనం ఉండొద్దు రా వెళ్దాం అని తీసుకెళ్తోంది ఏమైంది ప్యాంగ్ ఇంకొంచెం ఆమెతో మనం మాట్లాడి ఉండాల్సిందే అంటుంటాడు లేదా ఆ ప్రాంతంలో నేను మార్కును చూసాను అతడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో నాకు అర్థం కావట్లేదు అంటోంది ఏం చెప్తున్నావు అతడు ఇక్కడికి కూడా వచ్చాడా అతడు మనల్ని ఫాలో అవుతూ వచ్చాడేమో అంటున్నాడు ఇప్పుడే ప్యాంగ్ కు కొంచెం భయం వేస్తోంది ఇన్నాళ్లు ఆమె ఏమనుకుందంటే మార్కు ఈమె కోసం ట్రై చేస్తున్నాడని అనుకుంది కానీ వాళ్ళ అమ్మ నాన్న కేసులో ఇతనికి ఏదో సంబంధం ఉందని ఇప్పుడు ఆమెకు డౌట్ వస్తోంది ఆమె ముఖంలో భయం చూసిన వెంటనే హీరో ఏంటి భయపడుతున్నావు అని అడుగుతున్నాడు అవును నాకు భయం వేస్తోంది అంటోంది సరే రా వెళ్దామని ఆమెను తన డ్రాప్ చేసి బయటకు వెళ్లాడు ఇప్పుడు ఈమె చాలా భయపడుతోంది ఎందుకంటే ఈ హత్య వెనుక వేరే ఎవరో ఉన్నారనేది ఆమెకు తెలుసు మార్కు వేరే ఈమెను ఫాలో అవుతున్నాడని తెలియగానే ఆమె ప్రశాంతంగా ఉండలేకపోతోంది భయంగా ఉన్న క్రమంలో ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు ఆ శబ్దం వినగానే చాలా భయపడుతోంది ఎప్పుడు టక్కున తలుపు తెరిచే ఆమె ఈ రోజు తలుపు దగ్గరికి వెళ్లి ఎవరు అని అడుగుతోంది నేను ఆ అని చెప్పగానే ఆమె తలుపు తెరిసింది ఏంటి ఆ ఇప్పుడే నన్ను వదిలేయారు కదా మళ్ళీ వెనక్కి వచ్చారేంటి అంటోంది ఏం లేదు నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడం నాకు భయంగా ఉంది కావాలంటే నేను ఒక పక్కగా సోఫాలో పడుకుంటా అని ఒక మంచి పిల్లల్లా మాట్లాడుతున్నాడు కానీ ఈమెకు ఏం మాట్లాడకుండా లోపలికి రారా నాయన అన్నట్లే ఉంది ఎందుకంటే ఆమె భయంలో ఉంది కదా హీరో కూడా అర్థం చేసుకుని ఏంటి ప్యాంగ్ అలా ఉన్నావు సరే వెళ్ళు వెళ్లి స్నానం చేసిరా రా అంటున్నాడు మీరు వెళ్ళి స్నానం చేయండి తర్వాత నేను చేస్తానులే అని చెప్పింది అప్పుడు అతడు స్నానం కోసం వెళ్లాడు కానీ ఈమెకు మాత్రం పాత విషయాలు గుర్తుకు వస్తున్నాయి వీళ్ళ అమ్మా నాన్నను ఎవరు హత్య చేశారనేది ఈమెకు తెలుస్తోంది అతడు నా పక్కనే ఉన్నాడని తెలియగానే ఈమె శివర్ అవుతోంది అప్పుడు హీరో ఆమె షోల్డర్లు చేయి పెట్టగానే ఆమె టక్కున భయపడుతోంది ఆమె ఇంత భయపడుతుందని తెలిసి హీరో తన పక్కకు కూర్చోబెట్టుకొని చెప్తున్నాడు ఏంటంటే ప్యాంగ్ నువ్వు ఇంత ఆలోచిస్తున్నావు ఆలోచిస్తున్నావు నీ ఆలోచన ఏమైనా కూడా నాతో చెప్పు అంటుంటాడు లేదా నాకు కొన్ని విషయాలు తెలుసు కానీ అది నిజమా కాదా అనేది తెలియట్లేదు సరే అదేంటో చెప్పు అది నిజమా కాదా అనేది కనిపెడదామని హీరో అంటున్నాడు వాళ్ళ అమ్మ గురించి ఈమె చెప్పలేకపోతోంది లేదు నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నీతో చెప్తా అంది ఆమె భయంలో ఉండడం వల్ల హీరో కూడా ఫోర్స్ చేయలేదు సరే నువ్వు పడుకో కొంచెం నిద్రపోతే సరైతుందిలే ఇప్పుడు నేను నీ పక్కనే ఉన్నాను కదా ఎలాంటి భయం లేకుండా పడుకో అని చెప్తున్నాడు అప్పుడు ఆమె పడుకున్నా కూడా అతని చేయిని వదలట్లేదు ఆ రాత్రంతా ఆమె పక్కనే పడుకుని చేయిని పట్టుకున్నాడు అప్పుడు ఆమె ఆలోచిస్తున్న క్రమంలోనే ఇదిగో చూడు ప్యాంగ్ నువ్వు ఇలా ఆలోచిస్తూనే ఉంటే నీకు అనారోగ్యం వస్తుంది అలాంటి టైంలో మనం ఎలా కనిపెడతాం నువ్వు నిద్రపో అని అంటుంటే ఈమె ఏమంటుందంటే మొదట మీరు పడుకోండి అని చెప్పింది కానీ అతడు నిద్రపోవట్లేదు ప్యాంగ్ నే చూస్తున్నాడు ప్యాంగ్ కు ఇప్పుడు హీరో తనకు లైఫ్ లాంగ్ కావాలన్న ఆలోచన కలుగుతోంది అంతేకాదు అతడు పక్కన ఉన్నప్పుడు చాలా సేఫ్ గా ఫీల్ అవుతోంది అదే టైంలో హీరో వాళ్ళ అమ్మ ఆమెను కొట్టింది కదా ఆ విషయం కూడా గుర్తుకు వచ్చింది అయినా కూడా పర్వాలేదు అని చెప్పి హీరో పక్కకు వెళ్లి పడుకుంది ఆమె భయపడుతుందని తెలుసుకుని హీరో కూడా ఆమెను బుజగిస్తున్నాడు ఇప్పుడు ఉదయం అయింది హీరో కళ్ళు తెరిచి చూస్తే పక్కన ప్యాంగ్ లేదు యాక్చువల్ గా నిన్న ఒక విషయం చెప్పింది కదా నాకు డౌట్ ఉంది దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలని అదేం విషయం అంటే ఆ రోజు మా అమ్మతో చూసింది నేను మార్కు నేనా అనే సందేహం కలిగింది అందువల్ల ఈ ఏం చేసిందంటే మార్కు ఉన్న హోటల్ కు బయలుదేరి వచ్చింది కానీ ఇప్పుడు మార్క్ రూమ్ లో లేడని తెలిసే వచ్చింది ఇప్పుడు మార్క్ తో ఏం చెప్తుందంటే నేను ఒక హాఫ్ అన్ అవర్ లో మీరున్న చోటుకు వస్తాను మీరు అక్కడే ఉండండి అని చెప్తుంటే లేదు ఫ్యాంగ్ నేను బయట ఉన్నాను కావాలంటే నువ్వు వెయిట్ చెయ్యి నేను రిసెప్షన్ లో కీ ఇవ్వమని చెప్తాను ఇలా అంటుంటే యాక్చువల్ గా అతడు అలా అంటాడన్న ఉద్దేశంతోనే ఆమె కాల్ చేసింది ఇప్పుడు అతడు ముందుకే రూమ్ కి తీసుకుని రూమ్ లోకి వెళ్ళింది ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందా అని చెప్పి రూమ్ మొత్తం సర్చ్ చేస్తోంది కానీ హోటల్ రూమ్ లో ఆమెకు ఏమీ దొరకట్లేదు ఇలాంటి క్రమంలోనే ఆమె చేతికి ఒక ఫోటో దొరికింది ఆ ఫోటోలో చూస్తే ఈ మార్కు షర్టు వేసుకోకుండా ఫోజ్ ఇచ్చాడు ఆ ఫోటోను ఈమె చూడగానే అందులో అతని షోల్డర్ పై ఒక టాటూను చూసింది ఆ డౌట్ తోనే ఈమె ఇంత దూరం ఒంటరిగా ధైర్యంగా వచ్చింది ఇప్పుడు ఆమె అనుకున్నది కరెక్టే అని తెలిసి పర్వాలేదు ఏదో ఒకటి సాధించా అనుకుంటోంది ఇప్పుడు రూమ్ ను వదిలి వెళ్లాలి కదా అని భయపడుతోంది కానీ ఇంకా పెద్దగా ఏదైనా ఎవిడెన్స్ దొరికితే బాగుంటుంది కదా అని చెప్పి వెళ్లకుండా రూమ్ మొత్తం వెతుకుతోంది వైపు హీరోయిన్ రూమ్ లో లేదని తెలియగానే హీరో కార్ తీసుకుని వస్తున్నాడు ఆమెను అక్కడక్కడ వెతుకుతున్నాడు ఫోన్ చేస్తే ఫోన్ తీయట్లేదు ప్యాంగ్ పిచ్చి లాగా ఏదైనా చేస్తావా ఏంటి అని తిట్టుకుంటూనే వెళ్తున్నాడు అదే లో ఈ మార్క్ రూమ్ లోపలికి వచ్చాడు ఎందుకంటే అతనికి ఆల్రెడీ తెలుసు ప్యాంగ్ రూమ్ లోపలే ఉందని వల వేయకుండానే ఏమి చిక్కింద్రా అని చెప్పి అతడు ధైర్యంగా లోపలికి వస్తున్నాడు కానీ ప్యాంగ్ అతన్ని చూసి భయపడిపోయి ఒక స్క్రీన్ వెనక దాకుంది ఇతడు లోపలికి రాగానే ఇల్లనంత సర్చ్ చేసినట్లు చింద్రవందరంగా ఉంది ప్యాంగ్ ఎక్కడమ్మా ఉన్నావు కొంచెం రా అని కూల్ గా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ప్యాంగ్ పై ప్రాణాలు పైన పోతున్నాయి అయ్యయ్యో ఇతనుంచి ఎలా తప్పించుకోవాలి అని భయపడుతోంది ఇలా ఇతడు రూమ్స్ చెక్ చేస్తుంటే ఆమె బాత్రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకుంది బాత్రూమ్ లాక్ కూడా చేసింది కానీ ఇతన్ నుంచి తప్పించుకోవడం అంత సులువు కాదని వెంటనే హీరోకు ఫోన్ చేసింది అతడు ఫోన్ రిసీవ్ చేసుకోగానే భయంకరంగా తిడుతున్నాడు ఏంటి ప్యాంగ్ ఒంటరిగా ఎందుకు వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావు అని అంటుంటాడు నేను ఒక ఎవిడెన్స్ తీసుకోవడం కోసమే ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడ నుంచి తప్పించుకోలేకపోతున్నాను మార్క్ భయంగా ఉంది అని చెప్తోంది మార్క్ హీరోయిన్ లోపలే ఉందన్న విషయాన్ని గమనించాడు ఆమె రూమ్ లో లాక్ చేసుకుని కూర్చుంది కానీ ఇతడు ఈజీగా దాన్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్లాడు రామ బంగారం రా అని నెమ్మదిగా తీసుకొస్తున్నాడు ఆ తర్వాత ఆమె ఫోన్ తీసుకుని ఎందుకీ పని నన్ను అడిగితే నేనే ఇల్లంతా చూపించేవాణి కదా అంటున్నాడు అతడలా మాట్లాడుతుంటే ఈమె బెదిరిపోతోంది ఏంటి ప్యాంగ్ నిలబడే ఉన్నావు కూచో కూచో అని ఆమెకు డ్రింక్స్ పోస్తున్నాడు అతడు కూడా కూర్చుని ఏదో తింటున్నాడు అప్పుడు ప్యాంగ్ భయపడిపోతూ నేను చూశాను నీ చేతికే ఆ టాటు ఉంది అంటోంది అవును నా చేతికే ఉంది ఎవరు లేదని చెప్పారు అంటుంటాడు సరే ఒక్క నిమిషం ఉండు అని కిచెన్ లోకి వెళ్లి ఏదో తీసుకొచ్చాడు ప్యాంగ్ కూల్ డ్రింక్ లో కలిపి ప్యాంగ్ నువ్వు చాలా స్ట్రెస్ గా ఉన్నావు ఇది తీసుకో అంటున్నాడు అప్పుడు ప్యాంగ్ నేను అస్సలు తాగను అంటోంది నువ్వు కూడా మీ అమ్మలాగే మంకు పట్టు పడుతున్నా అంటున్నాడు అప్పుడు ఈమె షాక్ అయిపోయి అలాగైతే మా అమ్మను నువ్వే చంపావా అని అడుగుతోంది ఓ అది నీకు చెప్పాలి కదా సరే ఉండు నీకు మొత్తం ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటుంటాడు మీ అమ్మ నేను చాలా హ్యాపీగా ఉన్నాం కానీ సడన్ గా ఏమైందో ఏమో కానీ నా భర్త నా కూతురే నాకు ముఖ్యం నాకు చాలా గిల్టీగా అనిపిస్తోంది ఇక నేను నీతో ఉండడాన్ని వెళ్ళిపోయింది కానీ నేనేమైనా పిచ్చొన్నా నా గురించి ఆమె గిల్టీగా గా ఫీల్ అవదా అలాగైతే నేను లవ్ చేసినంతగా ఆమె లవ్ చేయలేదేమో నన్ను ఆమె ఒంటరి నుంచి చేసి వెళ్లిపోయింది అందువల్లే ఆమెతో మాట్లాడి అర్థమయ్యేలా చెప్పాలని అనుకున్నాను కానీ మీ అమ్మ నీలాగే చాలా పొగరుబోతుగా మాట్లాడింది అందువల్లే కత్తి తీసుకుని ఇలా పొడిచా అని యాక్షన్ చేసి చూపిస్తుంటాడు వాళ్ళ అమ్మను ఎలా చంపాడనేది ఆమె ఎదురుగానే చెప్తుంటే ఆమె భరించలేకపోతోంది ఇక చాలు ఆపు అని అరుస్తోంది ఏంటి ప్యాంగ్ ఏమైంది నువ్వే కదా నేను ఎలా చంపానో చెప్పమని అన్నావు అందువల్లే డీటెయిల్ గా చెప్తున్నా అని సైకోగా మాట్లాడుతున్నాడు అప్పుడు ఆమె ఏడుస్తుంటే ప్యాంగ్ మీ అమ్మ కోసం నువ్వు అలా ఎడుస్తున్నావా నువ్వు అసలు ఎడవకూడదు నీకు నేను నిన్ను భద్రంగా చూసుకుంటాను అంటున్నాడు నన్ను కూడా ఒంటరిని చేసి మీ అమ్మ వెళ్లిపోయింది ఇప్పుడు చూడు నేను బాగానే ఉన్నాను కదా నువ్వు నాకు తోడుగా ఉండు నేను నీకు తోడుగా ఉండి అంతా చూసుకుంటా అంటుంటాడు ఏంటయ్యా మెంటల్ లాగా మాట్లాడుతున్నావు అని అంటుంటే ఇతడు అస్సలు వదలట్లేదు నువ్వు నేను కలిసి ఉండడమే మంచిగా ఉంటుంది అంటుంటాడు నీలాంటి సైకోతో నేనుండాలా అని చెప్పి టక్కున అతన్ని ఒక తన్ను తన్నింది ఆ తర్వాత కత్తి చూపిస్తూ బెదిరిస్తోంది అప్పుడు అతడు కూల్ గా ఏంటి నాతో పరాచికాలు ఆడుతున్నావా దగ్గరికి రాకు అంటోంది అతడు దగ్గరికి వస్తున్న క్రమంలో నిజంగానే పొడవబోయింది కానీ అతని చేతికి గాయమైంది అప్పుడు అతడు చాలా టెన్షన్ అయిపోయాడు ఏంటింత ఓవర్ చేస్తున్నావు నేను ప్రశాంతంగానే మాట్లాడుతున్నాను కదా అని ఆమెను గట్టిగా పట్టుకున్నాడు అదే టైంలో హీరో ఆ హోటల్ కు వచ్చాడు అతడు రిసెప్షనిస్ట్ తో మాట్లాడుతుంటే లేదు మార్కు ఎవరిని లోపలికి రానివద్దు అన్నాడు అని ఆమె చెప్తోంది ఏంటమ్మా నువ్వు పిచ్చిదాన్ల మాట్లాడుతున్నావు అతడు నా గర్ల్ ఫ్రెండ్ ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు పోలీసులు కూడా వస్తున్నారు నువ్వు కూడా లోపలికి వెళ్తావా అని అంటుంటాడు ఆమె కూడా భయపడిపోయి సరే నేను వస్తా అని చెప్పి ఇద్దరు కలిసి ఆ రూమ్ కు వస్తున్నారు అదే లో మార్క్ ప్యాంగ్ యొక్క గొంతు పిసుకుతున్నాడు కొంచెం సేపు అయితే అతడు ఆమెను కూడా చంపేసేవాడే అప్పుడు ప్యాంగ్ కొంచెం హుషారైపోయి పక్కనే ఫోటో ఉంటుంది కదా అది తీసి అతని తలపై కొట్టింది అతడు అరుచుకుంటూ కింద పడ్డాడు ఆ శబ్దం విని హీరో వచ్చి తలుపు తెరిచాడు వచ్చి చూస్తే హీరోయిన్ చాలా కోపంతో కత్తితో అతన్ని అటాక్ ప్రయత్నిస్తోంది కరెక్ట్ టైమ్ లో హీరో వచ్చి ఆమె పట్టుకున్నాడు అతన్ని ఏమేమి చేయకుండా తీసుకెళ్లాడు ఈ గ్యాప్ లో మార్క్ ఏం చేశాడంటే రూమ్ నుంచి గన్ తీసాడు ఇప్పుడు బెదిరిస్తున్నాడు హీరో ప్యాంగ్ ను కాపాడడానికి ట్రై చేస్తుంటే ప్యాంగ్ హీరో ముందుకు వచ్చి నన్ను షూట్ చేయరా అంటోంది నాటకాలు ఆడుతున్నారా మీ ఇద్దరిని చంపుతా అని అతడు అంటుంటే హీరో కాలితో గన్ ను తన్ను తన్నాడు అది దూరంగా వెళ్లి పడింది అదే లో పోలీసులు లోపలికి వచ్చారు మార్క్ ను అరెస్ట్ చేశారు తర్వాత ముగ్గురిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారిస్తున్నారు మార్క్ ఏం చెప్తున్నాడంటే నా రూమ్ లోకి వచ్చి నన్ను అటాక్ చేయాలని చూస్తున్నారు చూడండి నాకే గాయమైంది నన్ను నేను కాపాడుకోవడానికే గన్ తీసా అని మార్క్ చెప్తున్నాడు అప్పుడు మీరేం చెప్తారు అని ప్యాంగ్ ను చూస్తూ పోలీసు అడుగుతున్నాడు అప్పుడు పాంగ్ ఏదో చెప్పింది కానీ ఏం చెప్పింది అనేది చూపించలేదు సీన్ కట్ చేస్తే హీరో చాలా కోపంగా బయటకు వెళ్తున్నాడు పాంగ్ వెనకే వస్తోంది ఆ తిటి ఒక నిమిషం నిలబడండి నాతో మాట్లాడండి అంటోంది పాంగ్ నువ్వు నా మాట వినట్లేదు నేను అంత చెప్పినా కూడా నువ్వు అతన్ని కలవడానికి వెళ్ళావు ఎందుకు అని అడుగుతుంటే నేను ఎవిడెన్స్ కోసమే వెళ్ళా అని ఆమె ఎందుకంటే అతడే మా చెప్పింది ఆ మాట వినగానే హీరో షాక్ అయిపోయాడు ఏంటమ్మా ఈ హత్యలో మార్కు సంబంధం ఉందా అందుకని నువ్వు ఇంత రిస్క్ చేస్తావా అని హీరో అంటున్నాడు మీరే చెప్పారు కదా ఏదన్నా కూడా ఫేస్ చేయాలని అందుకే ధైర్యంగా వెళ్ళా అని చెప్తుంటే నేను నీ గురించి ఎంత భయపడ్డానో తెలుసా అలా చేయకు అంటుంటాడు ఆ తర్వాత ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి విషయం చెప్పారు ఇప్పుడు ఏం చేద్దాం అని నానడుగుతుంటాడు అర్థం కావట్లేదురా ఆ మార్కు బెయిల్ లో బయటకు వచ్చాడు ఇకపై కోర్టులోనే మనం చూసుకోవాలి అని ఆ తిట్ అంటున్నాడు సరే మీరు రెస్ట్ తీసుకోండి హీరో హీరోయిన్ ను పంపించారు రాత్రి లేట్ కావడం వల్ల ఇంటికి వెళ్లకుండా నాని యొక్క రెస్టారెంట్ లోనే ఉన్నారు కానీ ప్యాంగ్ ఇంకా శోకంగానే ఉంది రాత్రి ఒంటరిగా కూర్చుని ఫీల్ అవుతుంటే హీరో వచ్చాడు ఆమె తలపై చేయి పెట్టి చూశాడు ఆమెకు ఫీవర్ ఏమీ లేదు అప్పుడు అతన్ని చూస్తూ ఏమి లేదు ఆ తిట్ నేను బాగానే ఉన్నాను ఇలా అంటుంటే ఇదిగో చూడ నువ్వు స్ట్రెస్ గానే ఉంటే నువ్వు చాలా టైర్డ్ అయిపోతావు ఆ తర్వాత ఏదైనా అయ్యిందంటే ఏం చేసేది సరే రా ఇలా అని అతని భుజంపై ఆమెను పడుకోబెట్టుకుంటున్నాడు మనం అదే తలుచుకుంటూ ఉండడం వల్ల జరగబోయేది లేదు టఫ్ అయిన టైంలో కూడా నువ్వు నవ్వడం నేర్చుకో అని ఆమెకు చెప్తున్నాడు సరే రా పడుకుందామని ఆమెను తీసుకెళ్తున్నాడు ఆమెను బెడ్ లో పడుకోబెట్టి పక్కనే చైర్ వేసుకుని కూర్చున్నాడు ఎప్పటిలాగే ఆమెను గొడవకు పిలుస్తున్నాడు అప్పుడు ప్యాంగ్ ఏమంటుందంటే ఉంటుందంటే ఇప్పుడు మీరు నా పక్కన ఉంటే నాకు అసలు భయంగా అనిపించట్లేదు నేను చాలా సేఫ్ గా ఉన్నట్లు ఫీల్ అవుతున్నా అంటోంది ఎందుకంటే మీరు జెంటిల్మెన్ కదా అంటుంది ఓ నాపై నీకు అంత నమ్మకమా కాని నేను అంత మంచివాని కాదమ్మా ఎందుకంటే నాపై నాకే కొన్నిసార్లు నమ్మకం ఉండదు అంటుంటాడు ఊరికే అలా ఇంతకు ముందులాగా మాట్లాడుతుంటాడు ఆ తర్వాత నవ్వుకుంటూ ఊరికే అన్న నువ్వు నిద్రపో అంటున్నాడు మరుసటి రోజు ఉదయం చూపించారు ఆమె దగ్గరికి వెళ్లి లేపాడు నిద్ర బాగానే పట్టిందా అని అడిగాడు బాగానే నిద్రపోయా అంటుంటే సరే ఇక బయలుదేరు మనం వెళ్లి నాన్న కలుద్దాం అంటుంటాడు ఇప్పుడు ఇంటికి వచ్చారు వీళ్ళ ఇంట్లోకి రాగానే అక్కడ పనిచేస్తుంది కదా ఒక సీనియర్ ఆంటీ ఆమెకు ఇప్పుడు ప్యాంగ్ పై ఉన్న కోపం అంతా పోయింది ప్యాంగ్ రాగానే థ్యాంక్స్ అమ్మా వేరే ఎవరైనా ఉండి ఉంటే నన్ను అలాగే వదిలేసి వెళ్లేవారు నువ్వే నా ప్రాణాలు కాపాడవు అని చెప్తోంది అయ్యో ఆంటీ ఇందులో ఏముంది ఇది వేరే విషయమా అంటోంది ఇప్పుడు ఆమెకు ప్యాంగ్ అంటే చాలా ఇష్టం అనిపిస్తోంది ఈ రోజు నువ్వు నా చేత్తోనే తినాలి నేను నీకు ఇష్టమైనవన్నీ వండి పెడతా అని లోపలికి వెళ్తోంది అప్పుడు హీరో ఏమంటున్నాడంటే కూడా మనసు మార్చుకుంది కొన్నాళ్లలో మా అమ్మ కూడా మనసు మార్చుకుని నీపై ప్రేమ కురిపిస్తుంది అని చెప్తుంటాడు ఆ తర్వాత హీరో వాళ్ళ నాన్నను కలిసి ప్యాంగ్ అంతా చెప్తోంది వాళ్ళ అమ్మ గురించిన విషయం చెప్పగానే అతడు చాలా బాధపడుతున్నాడు ఏంటమ్మా చెప్తున్నావు అలాగైతే ఇన్నాళ్ళుగా నేను ఇంత పెద్ద తప్పు చేశానా నా ఫ్రెండ్ నేనే సందేహపడ్డా అని చెప్పి అతడు చాలా ఫీల్ అవుతున్నాడు అంకుల్ మీ ప్లేస్ లో ఎవరున్నా కూడా అలాగే అనుకుంటారు మీరు దీని గురించి ఫీల్ కావద్దు అని చెప్తుంటే లేదమ్మా నువ్వు ఈ కేసు ను మళ్ళీ రీఓపెన్ చేయకుంటే చివరి వరకు నా ఫ్రెండ్ ఒక నిందితుడిగా ఉండేవాడు ఆ విషయాన్ని మార్చడానికి నేను ఎలాంటి ప్రయత్నం చేయలేదు నన్ను క్షమించు పాంగ్ అని అతడు చాలా ఫీల్ అవుతున్నాడు అంకుల్ మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది మీరు నా మంచి కోసమే కదా ఇదంతా చేశారు నన్ను ఇంత బాగా చూసుకున్నారు అది చాలా అంకుల్ అని అతన్ని హక్ చేసుకుంది రేపు మనం గుడికి వెళ్లి మీ అమ్మా నాన్నకు సారి చెప్తేనే నాకు కొంచెం నెమ్మదిగా ఉంటుందమ్మా అంటున్నాడు ఇదే టైంలో హీరో వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చింది ఇదంతా చూసి ఆమెకు కోపం వస్తోంది అందరినీ చూస్తూ ఈ ఇంట్లో నేను మాత్రం ఎవరికి కనిపించట్లేదు ఇదంతా ఎన్నాళ్ళు చూసుకుంటా అని ఆమె ముఖం తిప్పేసుకుని వెళ్తోంది ఈమె మాత్రం నన్ను అర్థం చేసుకోలేకపోతోంది అని ప్యాంగ్ చాలా బాధపడుతోంది ఆమెకు సర్ది చెప్పడానికి హీరో వాళ్ళ నాన్న వెనకే వెళ్తున్నాడు యాక్చువల్ గా విషయం ఏంటంటే ఈమెకు హీరో వాళ్ళ అమ్మా నాన్న ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడని మాత్రమే తెలుసు అది తప్పితే ఇది ఒక మోడల్ అనే విషయం ఈమెకు తెలియదు అప్పుడు హీరో వాళ్ళ నాన్న ఆమె దగ్గరికి వచ్చి ఇదిగో చూడమ్మా నీ కోపం నాకు అర్థమవుతోంది కానీ దానికంటే ముందు ప్యాంగ్ యొక్క పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకోవాలి నీకు చాలా విషయాలు తెలిసేవు నువ్వు అనుకున్నట్లుగా ప్యాంగ్ వాళ్ళ అమ్మా నాన్న యాక్సిడెంట్ లో చనిపోలేదు వాళ్ళ అమ్మను చంపేశారు ప్యాంగ్ ఇంటికి వెళ్లేటప్పుడు వాళ్ళ అమ్మా నాన్న చనిపోయి కనిపించారు అలా వాళ్ళిద్దరిని చూసినప్పుడు ఆమె మానసిక స్థితి ఎలా ఉంటుందో నువ్వే ఒకసారి ఆలోచించి చూడు ఆమె ఒక షాకింగ్ స్టేజ్ కు వెళ్ళింది డాక్టర్స్ కూడా ఆమెకు ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్తే నేనే వినకుండా ఆమెను ఇంటికి తీసుకొచ్చాను నిజంగా చెప్పాలంటే ఆమె ఒక డేంజర్ స్థితిలో ఉండింది అందువల్లే ఇంత పెద్ద గొడవ జరిగింది ఎందుకంటే ఆమె ఆ దుఃఖం నుంచి బయటకు రాలేకపోయింది ఇలా ఇంతకు ముందు జరిగిందంతా అన్ని విషయాలు అతడు చెప్తున్నాడు హీరో వాళ్ళ అమ్మ కూడా చెడ్డదేం కాదు ఆమె వైపు నుంచి చూస్తే ప్యాంగ్ పై ఆమెకు కోపం రావడం కొంచెం న్యాయంగానే అనిపిస్తుంటుంది నువ్వే పెద్ద మనసు చేసుకుని ఆమెను క్షమించాలి అని హీరో వాళ్ళ నాన్న అంటుంటాడు ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు వాళ్ళ అమ్మను చంపేశారని చెప్తున్నారు ఇలాంటి పరిస్థితిలో ఒక చిన్న పిల్లల యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను అని అంటోంది వెంటనే ఆమె మనసు మారిపోయింది నీకు ఈ విషయం తెలియకపోవడం వల్లే నువ్వు అలా నడుచుకున్నావు నీ తప్పేమీ లేదు నా తప్పు ఉంది అని హీరో వాళ్ళ నాన్న అంటున్నాడు ఆమె మనసును అర్థం చేసుకోకుండా ఆమెను ఇంకా గాయపడేలా నడుచుకున్నాం ఆమె ఎవరి మాట వినదు అని చెప్పి మనమే ఆమెను పక్కన పెట్టాము ఇలా అతడు చెప్తుంటే ఆమె ఇంతకు ముందు జరిగిందంతా ఒక్కసారి ఆలోచిస్తోంది మన పైన కూడా తప్పు ఉంది అని ఆమె అర్థం చేసుకుని నేను ప్యాంగ్ పై కోపడను అంటోంది నేను కూడా మంచిదాన్నే ఆ విషయం గుర్తు పెట్టుకోండి అని చెప్తోంది వెంటనే హీరోయిన్ పై ఒపీనియన్స్ అన్ని మార్చుకోవట్లేదు ఈమె వల్లే హీరోకు అనుకోని సంఘటనలు జరుగుతున్నాయని మాత్రం ఆమె బలంగా నమ్ముతోంది ప్యాంగ్ ను క్షమించాలని అనిపిస్తోంది కానీ ఆమెను కోడల్ని చేసుకోవాలన్న విషయం మాత్రం ఆమె అస్సలు ఒప్పుకోలేకపోతోంది కానీ ఈ విషయాలేవి బయటకు చెప్పకుండా ఆమె ప్యాంక్ వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్లి నివాళులు అర్పించింది ఆ తర్వాత వీళ్ళంతా ఇంటికి వచ్చిన తర్వాత ను హీరో వాళ్ళ అమ్మను మాత్రం అక్కడ ఉంచేసి వీరిద్దరు బయటకు వెళ్తున్నారు అప్పుడే వీళ్ళిద్దరు మనసు విప్పి మాట్లాడుకుంటారని హీరో వాళ్ళ నాన్నే అలా ప్లాన్ చేశాడు ఇప్పుడు హీరో వాళ్ళ అమ్మ కూడా ప్యాంగ్ ను పిలిచి ఏమంటోందంటే ప్యాంగ్ నేను నిన్ను అర్థం చేసుకోకుండా అలా ప్రవర్తించాను మొదట నిన్ను క్షమించమని అడుగుతున్నా అంటోంది ప్యాంగ్ అప్పుడు ఆమెను ఆపేసి ఆంటీ మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు మీపై ఎలాంటి తప్పు లేదు నేనే తప్పు చేశాను నేనే మిమ్మల్ని క్షమాపణ అడగాలని చెప్పి చేతులెత్తి మొక్కుతోంది ఆహా ఎంత మంచి అమ్మ అన్నట్లు ఆమె చూస్తోంది సరే ప్యాంగ్ మనం పాత విషయాలన్ని మర్చిపోదాం నాకు ఇక సమస్య అంటూ ఏమీ లేదు కానీ నీ గురించి ఆ గురించి ఆలోచించినప్పుడే నాకు కొంచెం భయంగా ఉంది నాకు తెలుసు ఆ నిన్ను బాగా లవ్ చేస్తున్నాడని కానీ నీ విషయంలో ఆ తిట్టుకు ఎప్పుడు చెడే జరుగుతోందని నాకు బలంగా ముద్రపడింది దాన్ని నువ్వు ఎలా అనుకున్నా నాకు అయితే పర్వాలేదు కానీ నాకంటూ ఎప్పుడు భయం ఉంటుంది నేను ఎంతో ట్రై చేశాను కానీ నా వల్ల కావట్లేదు ఇదంతా నువ్వు అర్థం చేసుకుంటావు అని అనుకుంటా అంటోంది అప్పుడు హీరోయిన్ కూడా ఆంటీ నాకు బాగానే అర్థం అవుతోంది ఇలా అంటుంటే అప్పుడు హీరో వాళ్ళ అమ్మాయి అంటోందంటే ఇదిగో చూడమ్మా నేను నిన్ను కూతురిగా భావిస్తాను అన్ని విషయాల్లో నిన్ను క్షమిస్తాను కాని నిన్ను నా కోడలిగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను అంటోంది ఈ మాట వినగానే ప్యాంకు ఏడుపే వస్తోంది కానీ కంట్రోల్ చేసుకుని ఆంటీ మీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతున్నాయి నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను నేను ఆటి పక్కకు అస్సలే రాను మీరు బాధపడకుండా ఉండండి అంటుంటే అప్పుడు ఆమె థ్యాంక్స్ ఫ్యాంగ్ అంటోంది నాకు తెలుసు నువ్వు ప్రామిస్ చేసావంటే ఇక అని తెలుసు కానీ ఈ విషయం మాత్రం మన ఇద్దరి మధ్య ఉండాలని అంటుంది ఇప్పుడు ఫ్యాంగ్ అంటూ ఉన్నది హీరో మాత్రమే అతడు కూడా నా చేయి దాటిపోయాడని చెప్పి ఈమె చాలా ఏడుస్తోంది ఇంకోవైపు నాన్ లింగ్ ను ఇంటికి తీసుకొచ్చాడు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పరిచయం చేస్తున్నాడు అందరూ జాలీగా మాట్లాడుకుంటూ హ్యాపీగా తింటున్నారు కానీ విషయం ఏంటంటే లింగు కు ఒక సమస్య ఉంటుంది కదా ఆ విషయం ఇంకా నాన్ ఇంట్లో తెలియదు కానీ లింగ్ ఈ విషయాన్ని దాయకూడదని అనుకుంటోంది వీళ్ళంతా మాట్లాడుకుంటున్న క్రమంలో ఆంటీ అంకుల్ నేను మీకు ఒక విషయం చెప్పాలి అని లింగ్ అంటోంది నాకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉండడం వల్ల పిల్లల్ని కనలేను అన్న విషయం చెప్పేసింది ఈ విషయం వల్లే ఇన్నాళ్ళుగా నాకు ఆమె ఓకే చెప్పలేదు కానీ నాన్ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు నాన్ వాళ్ళ నాన్న కూడా ఇదేమి పెద్ద సమస్య కాదమ్మా నువ్వెందుకు క్షమించమని అడుగుతున్నావు అంటుంటాడు కానీ నాన్ వాళ్ళ అమ్మ మాత్రం అస్సలు ఒప్పుకోవట్లేదు లేదమ్మా నాకంటూ ఉన్నది ఒక్క కొడుకు అతనికి కూడా వారసుడు ఉండాలని నేను అనుకుంటాను కదా నేను అస్సలు ఒప్పుకోను సారీ అని చెప్తోంది లింగు వాళ్ళ ఫీలింగ్స్ ను కూడా ఇప్పుడు అర్థం చేసుకుంటోంది ఇదిగో చూడండి అంటే నేను మీకు సమస్యగా ఎప్పుడు ఉండను అలా చెప్పి అక్కడ నుంచి బయటకు వచ్చేసింది కానీ లింగును వదులుకోవడానికి నాన్న సిద్ధంగా లేడు లింగు దగ్గరకు వచ్చి ఇదిగో చూడమ్మా నువ్వు నాకు నచ్చావు నేను నీకు నచ్చాను ఇది చాలమ్మా మనం ఫ్యామిలీగా బతకడానికి మిగతావన్నీ నాకు పెద్ద సమస్యగా తెలియట్లేదు అంటుంటాడు ఇదిగో చూడు నాన్ లవ్ చే వరకు ఇదంతా కూడా ఓకే కానీ పెళ్లి అంటూ వచ్చినప్పుడు అది రెండు కుటుంబాలకు సంబంధించింది నేను నిన్ను వద్దని చెప్పట్లేదు కానీ ఆంటీకి ఓకే అయితేనే మనం పెళ్లి చేసుకుందాం అంటోంది సరే లింగ్ నాకు కొంచెం టైం ఇవ్వు నేను మా అమ్మను ఒప్పిస్తా అంటుంటాడు అందరూ నచ్చిన తర్వాతే మనం హ్యాపీగా పెళ్లి చేసుకుందాం అని చెప్తున్నాడు ఇప్పుడు వీళ్ళిద్దరూ హక్ చేసుకుంటున్నారు ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది ఇక మిగిలింది ఫైనల్ పార్ట్ అంతటితో ఈ డ్రామా ముగుస్తుంది ఇక ఫైనల్ పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ บาย